శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా లైసెన్స్ లేకుండా నాటు తుపాకీని కలిగి ఉన్న నేరంపై ముగ్గురు వ్యక్తులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం 10 గంటలకు గూడెం గ్రామ సమీపంలో టెక్కలి పోలీసుల వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై వస్తున్న మెలియపుట్టి మండలానికి చెందిన సవరప్రసాద్ సవర గజపతి వద్ద అనుమతి లేని తుపాకీని గుర్తించారు. టెక్కలి పోలీసు విచారణలో భాగంగా ఆ తుపాకీ జలమూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న యుగంధర్దిగా గుర్తించి అరెస్టు చేశారు. అతను వద్ద 12 mm ఖాళీ మరియు లైవ్ తూటాలను 96 స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ సిబ్బంది బైక్పై వస్తున్న మెలిపుట్టి మండలం చెందిన సవరప్రసాద్ సవర గజపతి వద్ద అనుమతి లేని ఒక తుపాకీ విడిభాగాలు గుర్తించి విచారణని అది టెక్కలి ఎన్టీఆర్ కాలనీ చెందిన జలమూరి పిఎస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిల్లాని యుగంధర్కి చెందిందని గుర్తించబడింది. దీంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 12 mm ఖాళీ మరియు లైవ్ తూటలు మొత్తం 96 స్వాధీనం చేసుకున్నాను. ఇంకా తదుపరి విచారణ ఇంకా ఎవరి దగ్గర ఏమున్నాయి అనేది తదుపరి విచారణ ఇంకా కొనసాగుతుంది. మమ్మల్ని ట్రైబల్ ఏరియాలో